Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కూతురా అల్లుడా, ఎన్టీఆర్ పై పేటెంట్ ఎవరికి? మంచి చెడు నైతికతను పక్కన పెట్టేస్తే ఇన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ జపం చేయడంలో పేటెంట్ హక్కు తమకు మాత్రమే ఉందని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పదే పదే ఎన్టీఆర్ జపం చేస్తున్న విషయం అందరూ చూస్తున్నది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ పేరుపై పేటెంట్ హక్కు కోసం పోటీ మొదలైంది. అది కూడా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి నుండే కావడం ఆసక్తిగా మారింది. విషయం ఏంటంటే, ప్రొద్దుటూరులో బీజేపీ నేతలు కార్యకర్తల సమావేశం జరిగింది. తొందరలోనే ఎన్నికల ప్రచారాన్ని తాను రాయలసీమ నుండే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడూ రాయలసీమ నుండే మొదలుపెట్టేవారనే విషయాన్ని గుర్తు చేశారు. తండ్రి బాటలోనే తాను కూడా నడుస్తానని ప్రకటించారు. తన తండ్రి అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పురంధేశ్వరి గుర్తు చేశారు. విషయం చూస్తూ ఉంటే బీజేపీ అధ్యక్షురాలు హోదాలో పురంధేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ పేరును పదే పదే ప్రస్తావించేటట్లుగానే ఉన్నారు. పరిపాలనలో తెచ్చిన సంస్కరణలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించడం ద్వారా బీజేపీ కూడా ఎన్టీఆర్ను అనుసరిస్తుందనే కలరింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లున్నారు. మరి ఇదే జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే అనుకోవాలి. ఎలాగంటే చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా ఎన్టీఆర్ పరిపాలనను పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విషయాన్ని పురంధేశ్వరి కూడా గుర్తు చేస్తున్నారు. అంటే ఒక విధంగా చంద్రబాబు, పురంధేశ్వరి మధ్య ఎన్టీఆర్ పేరుపై పేటెంట్ హక్కుల కోసం పోరాటం మొదలైనట్లే అనుకోవాలి. ఇంతకాలం అంటే చంద్రబాబు, బాలకృష్ణ కారణంగా ఎన్టీఆర్ పేరు వాడుకునేందుకు ఇతర పార్టీలకు హక్కు లేకుండా పోయింది. అయితే ఊహించని రీతిలో ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలయ్యారు. కాబట్టి పరిపాలనలో సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలులో నరేంద్ర మోడీతో ఎన్టీఆర్ పేరును కలిపి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించినా అభ్యంతరం పెట్టేవాళ్లుండరు. ఎందుకంటే తండ్రి పేరును కూతురు ప్రస్తావించకూడదని ఎవరూ అనలేరు కాబట్టి.